లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న నిరుపేదల గుంటూరు 25వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీమతి దొంత సుశీల ఆధ్వర్యంలో నిత్యావసరాలు మరియు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూరి రవీంద్ర ఆశీస్సులతో పేద ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో నిత్యావసరాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు దొంత నాగబాబు, గాలం వెంకటేశ్వర్లు, కొదమల చక్రవర్తి, లాయర్ శ్రీను, శంకర్ నాని తదితరులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు గారు నాయుడు గారి ఆదేశానుసారం పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ కోవెలమూరి నాని గారి ఆధ్వర్యంలో 25వ డివిజన్లోని పేద ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగనే పేద ప్రజలకు తెలుగుదేశం పార్టీ తరఫున 25వ డివిజన్ ముస్లిం సోదరులకి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ జాతీయ అధ్యక్షులైన నారా చంద్రబాబు గారు ఆదేశానుసారం ప్రకారం ఈ మిర్చియార్డ్ పరిసర ప్రాంతాల పేదలకి నిత్యావసర వస్తువులు కోలుబుడి నానిగారి తరపున పంచడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు ఈ పేద ప్రజలకి సహాయం చేయడానికి ముందంజలో ఉంటాము. కాబట్టి దొంత నాగ, దొంత వాళ్ళ మిస్సెస్ దొంత సుశీల ఈ 25వ వార్డుకి కార్పొరేటర్ అభ్యర్థిగా ఉన్నారు. కాబట్టి పెద్ద ఎత్తున ఇక్కడ పేదలకి సహాయ కార్యక్రమాలు చేయడానికి మా వంతు కృషి మేము చేస్తున్నామని ఈ వార్డులో తెలుగుదేశం పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తూ ఈ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాం. డివిజన్ ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అట్లాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పేద ప్రజలు ఎక్కడైతే ఉంటారో పేద ప్రజలకి సహాయం చేయడం కోసం అందరికి కూడా దరిద్ర రేఖ దిగువ ఎక్కడెవరైతే ఉన్నారో అందరికీ సహాయం చేయమని నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మన కోవెలమూరి నరేంద్ర నాని గారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి గారు కంకణం కట్టుకొని అన్ని వార్డులకు కూడా పేదలు ఎక్కడైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సహాయం చేయమని కార్పొరేటర్ అభ్యర్థి ఆధ్వర్యంలో అందరికీ పంచడం జరుగుతుంది. మన 25వ డివిజన్ కార్పొరేట్ అభ్యర్థిగా దొంత సుశీల గారు పోటీ చేయడం జరుగుతుంది. వాళ్ళ భర్తగారైన నాగా గారు ఈ కార్యక్రమం చురుగ్గా పాల్గొని తెలుగుదేశం పార్టీ కార్యకర్త అందరూ కలిసిమెలిసిగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం. కాబట్టి ఇంకో ముఖ్య సూచన ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మహానాడు అనే పెద్ద పండగ ఉంది. అది 2-3 రోజులు స్టార్ట్ అవ్వబోతుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా జూమ్ యాప్ని దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క మహానాడు కార్యక్రమాన్ని అందరూ కూడా పాల్గొని మహానాడు కార్యక్రమాన్ని చేపట్టం చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా తెలియజేస్తున్నాం.